హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు క్రిస్పీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి స్నాక్ టైంలో కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి అండ్ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇప్పుడు ఈ స్నాక్స్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి అండ్ ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి ఇందులో ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేదాకా మిక్స్ చేసుకొని ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా చపాతీ పిండిలాగా కూడా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మీరు వాటర్ కనుక వేసి కలుపుకున్నట్లయితే ఈ పిండి లూజ్గా అయిపోతుంది అప్పుడు మనం ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అందుకోసం ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను అండ్ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది అండ్ ఇందులో కొన్ని కరివేపాకులు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయింది ఇందులో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్రిపేర్ చేసుకోండి అప్పుడే చక్కగా క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ ఇలా వేసుకొని వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇలా డీప్ ఫ్రై చేయటం ఇష్టం లేకపోతే షాలో ఫ్రై కూడా వీటిని చేయొచ్చు చాలా బాగుంటాయి ఇలా ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది తర్వాత ప్లేటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా గోధుమ పిండితో స్నాక్స్ రెడీ అయిపోతాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను మీరు మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి షాలో ఫ్రై కనుక చేసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా డీప్ ఫ్రై ఐటమ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కొంచెం దోశ పిండిలాగా వేసుకొని చిన్న చిన్న లాగా వేసుకొని షాలో ఫ్రై కూడా చేసుకొని ఎంజాయ్ చేయచ్చు బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్